హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుండి టెక్నీషియన్ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 641 పోస్టులు అయితే ఉన్నాయి. సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీలో ఎవరికైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్న పోస్టులు చూసుకుంటే టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు, ఈ పోస్టులకు అప్లై చేయడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ముందుగా చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేయొచ్చు. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. బట్ 10th క్లాస్లో 60% ఆఫ్ మార్క్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నారు. 60% మార్క్స్తో అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. రిమైనింగ్ ఎవరిని కూడా సెలెక్ట్ అయితే చేసుకోరు. అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 641 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 286 పోస్టులు కేటాయించారు. ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి సంబంధించి 133 పోస్టులు కేటాయించారు. దానితోపాటు ఎస్సీ కేటగిరీకి సంబంధించి 93 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 68 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించి 61 పోస్టులు కేటాయించారు, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించి 8 పోస్టులు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 6 పోస్టులు కేటాయించారు. టోటల్గా 641 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్లో రిఫర్ చేస్తే మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ క్లియర్గా కనబడుతుంది. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఏవైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో, వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్ లిమిట్స్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అవి కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి ముందుగానే అన్అకాడమీకి సంబంధించి తెలిసే ఉంటుంది. అన్అకాడమీ మనకి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ చూసుకుంటే రీలెవల్ బై అన్అకాడమీ. ఈ రీలెవల్ ప్రోగ్రామ్లో మనకి ప్రైవేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అనేవి రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రీలెవల్ అండర్టేకింగ్లో చూసుకుంటే మనకి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్, రికగ్నైజ్డ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి క్రెడ్, అప్గ్రేడ్, 1MG, మీషో, యాత్ర, గూగుల్, అమెజాన్ ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్, టాప్ మోస్ట్ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా దీని హ్యాండ్ఓవర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు రీలెవల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పెద్దగా ఉండదు. ఇక్కడ మీరు చేయాల్సింది లేదు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని యాడ్ చేసి సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఎంటర్ అయితే చేసి సబ్మిట్ చేయాలి. ఇదైతే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించి 1 రూపాయి కూడా వాళ్ళు అయితే ఛార్జ్ చేయరు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని మాక్ టెస్టులు అయితే ఉంటాయి. ఈ మాక్ టెస్టులు అనేవి కూడా ఫ్రీగానే ఉంటాయి. ఈ మాక్ టెస్టులు అన్నీ కూడా రాసి మీరు ఏదైతే స్కోర్ గెయిన్ చేస్తారో ఆ స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే బాగుంటుంది, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ కంఫర్టబుల్గా ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది మీకు జాబ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా మీకు 1 లాక్ పర్యాణం, 2 లాక్ పర్యాణం, 3 లాక్ పర్యాణం శాలరీస్తో కాదు, మినిమం 5 లాక్స్ పర్యాణం లేదా 10 లాక్స్ పర్యాణం ప్యాకేజీలతో శాలరీస్తో జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి రీ లెవెల్ నుంచి ఫ్రీగానే జరుగుతుంది. 1 రూపీ కూడా మీరు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్స్కి సంబంధించిన డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం చూసుకుంటే 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్కి సంబంధించిన డీటెయిల్స్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, దాంతోపాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకి శాలరీ అనేది లెవెల్ 3 ప్రకారం ఉంటుందని చెప్పారు. అంటే అరౌండ్ అన్ని అలవెన్సెస్లో మనకి 30 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ 30,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇదైతే మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకి మనకి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ, దానితోపాటు ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 300 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అదైతే మీరు ఒకసారి నోటిఫికేషన్లో కూడా చెక్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకి ఈ నెల 18వ తారీఖు రావడం జరిగింది, అంటే డిసెంబర్ 18వ తారీఖు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు, అంటే 2022 జనవరి 10వ తారీఖు అనేది ఈ పోస్టులకు అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేటు. ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్. ఇక నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది, అంటే సిబిటి జరుగుతుంది, ఐ మీన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్లో ఎవరైతే మంచి మార్క్స్ గెయిన్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ టెస్ట్ మనకి 100 మార్క్స్కి అయితే జరుగుతుంది. ఇందులో చూసుకుంటే మనకి 4 టాపిక్స్ ఉంటాయి. అందులో ఒకటి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, 2 చూసుకుంటే మ్యాథమెటిక్స్, 3 చూసుకుంటే సైన్స్, 4 చూసుకుంటే సోషల్ సైన్సెస్. ప్రతి సెక్షన్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుంది. టోటల్గా మనకి ఎగ్జామ్కి సంబంధించి 1.5 అవర్ టైం ఇస్తారు, అంటే 90 మినిట్స్ వరకు టైం అయితే ఇస్తారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కొన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే అండర్జోడ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకి 35% క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక రిమైనింగ్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చూసుకుంటే 25% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టు. ఇవైతే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, బట్ ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఏముంటాయని చెప్పి చాలామంది డౌట్ పడచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉంటాయి, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీరైతే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.